మనం ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న సాంకేతిక పరికరాలన్నీ దాదాపుగా జంతువుల ఆధారంగా వాటి స్ఫూర్తితో ఆవిష్కరించడం జరిగింది హెలికాప్టర్ మొదలుకొని సబ్మెరైన్ వరకు జీవులే మనిషి మేధను తట్టి మనిషికి మొదటి నుంచి ఇతర జీవుల నుంచి వచ్చిన ప్రేరణ వల్లే ఈ టెక్నాలజీలను కనిపెట్టడం జరిగిందని శాస్త్రవేత్తలు జీవులే మనిషి మేధను తట్టి లేపాయని చెబుతున్నారు పరిశోధకులు అయితే చిరుతను చూసి పరికెత్తాలి చీమను చూసి పొదుపు నేర్చుకోవాలి సాలీడు పురుగును చూసి అలికలు అల్లాలని చెబుతుంటారు వెనకటికి పుస్తకాల్లో చదువుకున్న సూక్తుల్లో ఇవి ఉన్నాయి వాస్తవానికి అవి నిజ జీవిత సత్యాలు ఈ భూమి మీద మనిషి అత్యంత తెలివైన వాడు అనుకుంటారు కానీ మనిషి జంతువులను పోలే తన పరిణామ క్రమాన్ని అభివృద్ధి క్రమాన్ని నిర్వచించుకున్నాడు అదే దారిలో తాను పయనించాడు పయనిస్తూనే ఉన్నాడు మనిషి పరిపక్వత చెందుతున్న కొద్దీ చుట్టూ ఉన్న జంతువులను అనుసరించాడు క్షీరదాల నుంచి కీటకాల వరకు వేటిని వదిలిపెట్టలేదు దోమకాటు నుంచి ప్రేరణ పొంది తక్కువ నొప్పి కలిగించే సూదిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు మునుమందు అసలు నొప్పి లేకుండా సూది మందును తయారు చేసే యోచనలో ఉన్నారు మీకు తెలుసా హమ్మింగ్ బర్డ్ బెనక్కు ఎగరగల సామర్థ్యం ఉంటుంది దాని ఆధారంగానే హెలికాప్టర్ను అభివృద్ధి చేశారు అంతేకాదు మోటార్ రవాణాలు రెక్కలను షార్క్ మొప్పలను ప్రేరణగా తీసుకుని రూపొందించారు రేసింగ్ కార్లలో కూడా వెటిని పొందుపరిచారు ఇలా చేయడం వల్ల రేసింగ్ కార్ ఎంత వేగంగా తోలినా ఇంజిన్ వేడెక్కదు దీనిపై ఏర్పాటు చేయడం వల్ల అది వేగం నియంత్రిస్తుంది అది కూడా జంతువుల నుంచి ప్రేరణ పొందిందేనని అంటున్నారు శాస్త్రవేత్తలు సాధారణంగా వడ్రంగి పిట్ట తన ముక్కును ఉపయోగించి రంధ్రాలు చేసి అందులో నివాసం ఉంటుంది ముక్కుతో పదే పదే చెట్టు కాండాన్ని డ్రిల్లింగ్ చేసినప్పటికీ ఆ పిట్టకు ఏమీ కాదు ఎందుకంటే దాని పొర్ర గట్టిగా ఉంటుంది దీని ఆధారంగానే పెద్ద పెద్ద అబ్జర్బర్ లేయర్డ్ షాక్ శోషక నిర్మాణాలు రూపొందించేందుకు అడుగులు పడ్డాయి లేయర్డ్ షాక్ శోషక నిర్మాణాల వంటి ఆవిష్కరణలకు కూడా ప్రేరేపించాయి గబ్బిలాలు ధ్వని విడుదల చేస్తాయి ఆ శబ్దాలు ఆల్ట్రాసౌండ్ తరంగాల మాదిరి ప్రతిస్పందనలను సృష్టిస్తాయి వీటి ఆధారంగానే ఆల్ట్రాసౌండ్ అని వైద్య పరీక్షను రూపొందించారు పరిమిత వ్యక్తుల భద్రతను రక్షించేందుకు నావిగేషన్ ప్రక్రియను కూడా రూపొందించేందుకు గబ్బిలాలే కారణమయ్యాయి రాకి తీరాల పగడపు దిబ్బల్లో ఉండే ఉష్ణ మండల చేపలు కప్పులను రూపొందించేందుకు దారితీశాయి ఫిష్ ప్రేరేపిత శోషణ కప్పు దాని సొంత బరో కంటే వంద రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ నిర్మాణం రోబోటిక్ గ్రిప్పర్లను తయారు చేసేందుకు నాంది పలికింది ఇక సముద్రం అడుగు భాగంలో ఉండే వర్తాక్ మొక్కల సముదాయం దుస్తులు కుట్టుకునేందుకు నిలిచింది అంతేకాదు ఈ మొక్కల కదలికల ఆధారం కానీ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు నాసా అపోలో మిషన్లను రూపొందించింది స్కాలప్స్ వంటి సముద్రపు జీవులు జిగ్జాగ్ వంటి ముడతలను కలిగి ఉంటాయి ఇవి సముద్రపు నేటి అడుగున అధిక పీడనం ఉన్నప్పటికీ వీలు కల్పిస్తాయి ఇక ముడతలు గల నిర్మాణం ఉపరితలం వద్ద ఆ జీవ బలాన్ని పెంచుతుంది దీని ఆధారంగా పలు జలాంతర్గాములను రూపొందించారు ఇక చాలా జంతువుల ఆధారంగానే మనిషి తన అభివృద్ధికి బాటలు వేసుకున్నాడు ఒక ఆవిష్కరణం నుంచి మరో ఆవిష్కరణ పుట్టుకు వస్తూ పరికరాలు యంత్రాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి మొదట నిప్పు పుట్టించేందుకు రెండు రాళ్ల ఉపయోగించిన ఆది మానవుడు నేడు బటన్ నొక్కితే నిప్పు వచ్చేలా చేసుకున్నాడు అది ఎంతగా అభివృద్ధి చెందిందంటే రేపు అణువిచ్ఛితితో కరెంటు పుట్టించడం రాకెట్ ప్రయాణాలు చేయడంకు రాబోతోంది రాబోయే కాలంలో మరెన్నో కొత్త ఆవిష్కరణలు మానవాళి అందుబాటులోకి రానున్నాయి అయితే ఎప్పటి తరానికి అప్పటి ఆవిష్కరణలు మేలు చేస్తుండడం కూడా జరుగుతోంది